నుంచి కోలుకున్న వారిలో ప్రస్తుతం మ్యూకర్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధుల జాబితాలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కోల్కతాలోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ అవధేష్ కుమార్ సింగ్, డాక్టర్ రితు సింగ్, ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, ఢిల్లీలోని నేషనల్ డయాబెటీస్ ఒబిసిటీ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించారు. అరుదుగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదకరమైందని వారు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా పరిశీలిస్తే వారిలో 79% మంది పురుషులే ఉన్నట్లు వారు తెలిపారు. ఇది సోకిన 100 మందిలో 83 మంది షుగర్ వ్యాధిగ్రస్తులేనని తేలిందన్నారు. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువగానే ఉందన్నారు. కరోనా పూర్తిగా తగ్గకముందే శరీరం ఈ ఇన్ఫెక్షన్కు గురవుతుండగా కోవిడ్ తగ్గగానే వ్యాధి బయటపడుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధనలో భారత్ సహా అమెరికా, ఇరాన్ బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులను పరిశీలించామని పేర్కొన్నారు. కరోనా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ను ముక్కు, సైనస్ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు.